నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగల్లును గ్రామంలో రెండవ రోజు పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మరింతగా కొనసాగించడానికి 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని అన్నారు. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హతే ప్రామాణికంగా దళారీల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డోక్రా రుణమాఫీ 53,616, పెన్షన్ 2,750 రూపాయలు చెప్పిన 110,500, డోక్రా సున్నా వడ్డీ 6,200. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించి మాట్లాడారు. మే 9వ తేదీన ప్రారంభం కానున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. దీనిలో భాగంగా నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు నేడు వంటి వివిధ అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో ఉన్న ప్రజల దాహార్తి తీరనుంది. ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించేందుకు మంజూరైన ప్రాజెక్టుకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శుక్రవారం భూమి పూజ చేశారు. ఎంతో కాలం నుండి ఈ ప్రాంత పరిధిలోని 4 గ్రామాల ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగడానికి నీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజోలు ఎమ్మెల్యే రాపాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి 17.5 కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానంలో ఉన్న చెరువును జలజీవన్ మిషన్ మంచినీటి ప్రాజెక్టు చెరువుగా రూపొందించడానికి అనుమతులు జారీ చేశారు. ఈ సందర్భంగా చెరువు వద్ద నిర్మిస్తున్న రెట్రోఫిట్టింగ్ ప్రాజెక్టును ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని 4 గ్రామాల ప్రజల చిరకాల వాంఛ అతి కొద్ది నెలల్లోనే తీరబోతుందని హర్షం వ్యక్తం చేశారు. అంతర్వేది దేవస్థానం, అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది కర, గొంది గ్రామాల ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. వచ్చే 8 నెలల్లో ఆయా గ్రామాలకు మంచినీరు అందిస్తామని ఆనందంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్వేది గ్రామం అంటే సుమారు 4 గ్రామాలు. అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం, అలాగే అంతర్వేది కర, గొంది 4 గ్రామాలు దాహార్తి తీర్చడానికి మరి వేల అంతర్వేది చెరువు ఏదైతే దేవస్థానం చెరువు ఉందో ఇది 7 ఎకరాల చెరువుని స్కీమ్గా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది చిరకాల వాంచి ప్రజలకి ఇక్కడ దాహార్తిని తీర్చాలనేటువంటి కోరిక నేను 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చెరువును చూసి తప్పనిసరిగా దీన్ని ఒక స్కీమ్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఒక ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలతో దీన్ని ఎస్టిమేట్ పంపిస్తే అప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్క ప్రకారంగా మరి 3 గ్రామాలే ఇవ్వడంతో 7 కోట్లు శాంక్షన్ అయి వచ్చింది. 7 కోట్లతో వర్క్ జరగదని చెప్పి మరలా ఎస్టిమేట్ రివైజ్ చేసి అంతర్వేది కరెంట్ కూడా ఇందులో కలుపుకుంటూ మరలా ఎస్టిమేట్ మనం రివైజ్ చేసి పంపించాం. ఈలో శాసనసభ్యుడిగా 2019లో ఎన్నికైన తర్వాత ఇదే పని మీద మరలా ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి శాంక్షన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని శాంక్షన్ చేయించాలి, ఇక్కడ మంచినీటి ట్యాంక్ తయారు చేయాలని చెప్పి మరి చాలా కృషి చేయడం జరిగింది. ఆ రకంగానే ఇక్కడ ఎస్సీ చేసిన ఒక ఆఫీసర్ మన సీఈగా వెళ్ళారు కానీ ప్రమోషన్తో ఆవిడ అక్కడ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆవిడ వివరించి తెలుసు కాబట్టి ఇది జేజేఎంలో పెట్టి తప్పనిసరిగా శాంక్షన్ ఇవ్వాలని చెప్పి దీన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది 4 గ్రామాలకు కూడా చాలా ఉపయోగమైన
कार्यक्रम दीन व्यवधि कल व्यवधि एम वर्किंग पूर्चे अंदर नील जरूरत पैस्थित इपड़ू दी वाटर लेकिन उड़ा कल एंडते रादने पैस्थित लेक सेपाल मन की डैरक्ट मूड तुम दी नीर वस्तुबी इपड़ी पुष्क नीर उ ग्राम ऊहिचे तरतर मंच नीट को इबंध पड़ती इधरे मेम पुटक पैना तंत्र तेल अंदर इकड़े पुटे इकड़स नीर वेसवकाल वस्ते चरवल्लो चाटक चतल कोड़कनी आ ऊर नील तागेवर अट्ठे परस्थित मंच नीति प्राजेक्ट जरूर విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని ఎంఈఓ ఎం హరిప్రసాద్ అన్నారు. కొత్తపేట మండల కేంద్రంలో భవిత సెంటర్లో విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం సుమారు 15,000 రూపాయల విలువ చేసే ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఆర్టీఏ ఏజెంట్ గొలగోటి వెంకట సత్యనారాయణ చిన్నారులకు పండ్లు అల్పాహారం ఆట వస్తువులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చూస్తే భవిష్యత్తులో కొంతమేర మార్పు చెందే అవకాశం ఉందన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి జితేంద్ర కుమార్, గంగుమల్ల రాజు, వల్లభారెడ్డి కుమార్, చింతపల్లి వాసు, పినిపే సత్యం, మట్టపర్తి జానకి రామయ్య పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 30వ తేదీన దూరదర్శన్లో ప్రసారమయ్యే ప్రధాన మోడీ మన్ కీ బాత్ ప్రజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి భీమవరంలో పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో విజయవంతంగా జాతీయ స్థాయి సంగీత నాటికల పోటీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న కళాకారులు కళాభిమానులు. జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రజలు తణుకు పర్యటనలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఇదేమి కర్మలో పేర్కొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఆరుగలను గ్రామంలో రెండో రోజు కూడా గడప గడపకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఆరా. నాణ్యమైన సేవలందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి, రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్. అంతర్వేదిలో నిర్మించనున్న మంచినీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. కొత్తపేట మండలంలో విభిన్న ప్రతిభావంతులకు ఆట వస్తువులను పంపిణీ చేసిన ఎంఈఓ హరిప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.